నాగేశ్వరరావు చెప్పారు కృష్ణ ప్రసాద్ గారు ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు మొదటి నుంచి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు ఆయన మమేకోయారని అయ్యో నేను పుట్టేటప్పటికే మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు నేను పుట్టిన 2 మాసాలకే సర్పంచ్ అయ్యారు నేను పుట్టిన 2 సంవత్సరాల వయసుకే మా నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు ఈ రకంగా మా ఇంట్లో ఒక 55 సంవత్సరాల నుంచి రాజకీయం నడుస్తుంది కానీ అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది మనం యనకటి వసంత నాగేశ్వరరావు లేక చెన్నమూల వెంకటరావు గారు పెన్ననేని కోటేశ్వరరావు గారు ఆ తరహా రాజకీయ నాయకుడిగాని నేను మిగిలిపోయి ఉన్నాను కానీ ఈనాటి రాజకీయ నాయకులు వేగంగా ముందుకు పరిగెత్తాలంటే ఆ యనకటి పెద్దరికం బరికిరాదు పక్కన 10 మంది పోరం బోగ్గాళ్ళు ఉండాలి వాళ్ళు కూడా ఆ రీతిగా ప్రవర్తిస్తేనే రాజకీయాల్లో ఈ రోజున ముందడుగేసే పరిస్థితి ఉంది ఎందుకంటే పెద్ద మనుషులకి నేను నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైనా చెప్తా ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నేను ఎన్నికలప్పుడే రాజకీయాలు మిగిలినప్పుడంతా మన చేతనైన మేర మనకు గెలిపించడం ప్రజలకు మంచి చేయాలని విషయంలో ఎప్పుడు నేను ముందున్నాను ఏ ఒక్క విషయంలో ఒక్క అక్రమ కేసు బనాయించడాన్ని ఇంతవరకు నేను ఒప్పుకోలేదు ఆ విషయంలో నా మీద కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్నా లేదా కొంతమంది అతివాదులు తీవ్రవాదులు ఉన్న వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అర్హత ఉంటే అందించేదానికి చేశాను తప్పితే ఏ ఒక్కరికి పార్టీల ఉద్దేశం వర్గాల ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ ఏ ఒక్క వ్యక్తికి పట్టా రాకుండా కానీ ఎక్కడ నా ఈ 3.5 సంవత్సరాల ప్రయాణంలో జరగలేదని రాబోయే రోజుల్లో కూడా అర్హతలే ప్రామాణికంగా తీసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని నా కార్యక్రమాలు చేస్తానని వచ్చే సంవత్సర కాలం పాటు కూడా ఈ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి వివిధ గ్రామాల నాయకులు